الحمدللہ رب العالمین والصلاة والسلام علی رحمت للعالمین محمد وعلى آله وصحبه ومن والاهم الى يوم الدین. కారుణ్య వర్షిణి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అభిమాన సోదరుల్లారా, రమజాను మాసం మరికొద్ది రోజుల్లోనే కారుణ్య మేఘమై మనందరి మీద వాలనుంది. వరాలు కుండపోతగా కురుస్తూ ఉంటాయి ఎడతెరిపి లేకుండా. పట్టుకున్న వారికి పట్టుకున్నంత, చేసుకున్న వారికి చేసుకున్నన్ని యొక్క పుణ్యాలు అల్లాహ్ ప్రసాదించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రమజాను శుభాల సరోవరం, సత్కారాల సమాహారం. ఈ పుణ్య ఋతువుని తనివి తీరా ఆస్వాదించేలా అల్లాహ్ మనందరినీ దీవించాలని, సత్యాన్ని సంపూర్ణంగా స్వీకరించి సత్కర్మలకు శ్రీకారం చుట్టి సత్యోపదేశానికి సిద్ధమై సత్య మార్గం మీద సహనం కలిగించి జీవించేలా దీవించాలని మనఃపూర్వకంగా ఈ సందర్భంగా అల్లాహ్ను వేడుకుంటున్నాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా రమజాను మాసం గురించి తెలియజేస్తూ ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. రమజాను మాసం, అది ఖురాను అవతరింపజేయబడిన నెల. సమస్త మానవాళి కోసం అది మార్గదర్శన గ్రంథం. అందులో నిజానిజాలను వేరుపరిచి చూపే యొక్క స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వతాలా రమజాను మాసానికి గాను ఐదు ప్రతిష్టల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. మొదటి ప్రతిష్ట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, ఉపవాసి నోటి నుండి వచ్చే యొక్క దుర్వాసన అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గర కస్తూరి సువాసన కన్నా ఘనాపాటిదై ఉంటుంది. ఉపవాసికి అల్లాహ్ సుబ్హానహు వతాలా అతను ఉపవాసం ఉన్నంత వరకు, విరమణ సమయం వరకు అతని కోసం ఇస్తిగ్ఫార్ చెయ్యాల్సిందిగా, పాప మన్నింపుకై ప్రార్థన చెయ్యాల్సిందిగా దైవ దూతల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా పురమాయించి ఉంటాడు. దైవ దూతలు, పుణ్యజీవులు, రెప్ప పాటు కోసము సైతం అల్లాహ్ అవిధేయతకు పాల్పడని పునీత ప్రాణులు, అలాంటి యొక్క దైవ దూతలు మన కోసం ప్రార్థన చేయడం ఎంత అదృష్టం. రమజానుకు గల మూడవ యొక్క ప్రతిష్ట ఏమిటంటే, స్వయంగా రమజాను మాసంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా తన స్వహస్తాలతో స్వర్గాన్ని అలంకరిస్తాడు. ఆరాధనలు చేస్తూ, ఉపవాసాలు పాటిస్తూ, దానధర్మాలు చేస్తూ
ధర్మ సేవ చేసుకుంటూ ధర్మ మార్గంలో పోరాడుతూ ఏ కష్టానికి ఏ నష్టానికి ఒక విశ్వాసి గురవుతాడో ఆ కష్టాన్ని ఆ నష్టాన్ని మరిచిపోయి సకల భోగ భాగ్యాలతో స్వర్గవనాలలో ఓలలాడేలా అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వర్గాన్ని తీర్చిదిద్దుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గమే ఉపవాస దీక్షకుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారన్నారు, స్వర్గానికి 8 తలుపులు, ఆ 8 తలుపుల్లో ఒక తలుపు ద్వారా కేవలం ఉపవాస దీక్షకులు మాత్రమే ప్రవేశిస్తారు. ఆ తలుపు పేరే బాబుర్ రయ్యాన్, అంటే రయ్యాన్ తలుపు. అలాగే రమజాను మాసానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించిన మరో ప్రతిష్ట ఏమిటంటే ఈ మాసంలో దుష్టులైన శైతానులను అల్లాహ్ సుబ్హానహు వతాలా బంధిస్తాడు. అన్య మాసాల్లో ఎలాగైతే దైవ దాసుల్ని మార్గ భ్రష్టత్వానికి గురిచేసి అపమార్గానికి గురిచేసి వారి యొక్క స్వార్థాన్ని వారు చూసుకున్నారో ఆ అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా రమజాను మాసంలో వారికి ఇవ్వడు. ఈ కారణంగానే ఉపవాస దీక్షకులు కానీ విశ్వవ్యాప్తంగా ఉన్న యొక్క విశ్వాసులు కానీ అల్హమ్దులిల్లాహ్ వారు రమజాను మాసంలో చైతన్యవంతులుగా ఉండడం, చురుగ్గా ఉండడం, ప్రార్థనలో పాల్గొనడం మనం గమనిస్తాం. ఇక చివరిగా 5వ ప్రతిష్ట విషయానికి మనం వచ్చినట్లయితే రమజాను మాసానికి గాను అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించే 5వ ప్రతిష్ట ఏమిటంటే రమజాను మాసపు చివరన అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వాస సముదాయానికి క్షమాభిక్షను అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. రమజాను మాసం శాంతం వారు పడిన శ్రమకి గాను వారికి చెందాల్సిన వేతనాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ రమజాను మాసాన్ని పొంది దాని యొక్క షడ్రుచులను తనివి తీరా ఆస్వాదించే భాగ్యాన్ని కలుగజేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. ఇన్షాల్లాహ్ మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.